మన పాఠం పేరు క్రీస్తు విప్లవకారుడా. ఈ పాఠాన్ని మన యూనివర్సిటీ సిలబస్లో పెట్టడానికి గల కారణం ప్రపంచంలో జరుగుతున్న విప్లవాలకి యేసు ప్రారంభించిన విప్లవాలకి తేడా తెలియజేయడానికే ఈ పాఠాన్ని పెట్టడం జరిగిందండి. ప్రపంచ చరిత్రను గనుక మనం పునఃపరిశీలిస్తే ఎన్నో విప్లవాలు జరగడం మనం చూసాం. అదేవిధంగా ప్రారంభించబడిన విప్లవాలన్నీ అంతరించిపోవడం కూడా మనం మన చరిత్ర పుటల్లో చూడగలం. ఇలాంటి విప్లవాలు జరిగిస్తున్న విప్లవకారులను కానీ విప్లవ నాయకులను కానీ మీరెందుకు విప్లవం చేస్తున్నారు, ఇలాంటి పోరాటాలు ఎందుకు చేస్తున్నారని అడిగితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం ఏంటండి, హక్కుల సాధన కోసం చేస్తున్నామని అంటారు. ప్రభుత్వ విధానాలలో మార్పు తేవాలని చేస్తున్నామని అంటారు. లేదంటే భూభాగం కోసమో లేదంటే వారి అవసరాల కోసమో ఈ విప్లవాన్ని ప్రారంభించమని చెప్పడం మనం చూస్తున్నాం. ఇలా విప్లవాల పేరిట ఎన్నో సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా వెలిసాయండి. అధికారికంగా పటిష్టమైన విప్లవ సంస్థలుగా పేరు పొందిన సుమారు 15 సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇలాంటి విప్లవ సంస్థలలో ఎక్కువగా పటిష్టమైనదిగా పేరుగాంచిన విప్లవ సంస్థే అల్ఖైదా. ఇలాంటి విప్లవ సంస్థకి అధినేతే బిన్ లాడెన్ అండి. ఇంకా విప్లవానికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. కొంతమంది వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అంటారు, కొంతమంది ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అంటారు, మరికొందరైతే టెర్రరిజం నక్సలిజం అని రకరకాల పేర్లతో ఈ విప్లవాన్ని పిలవడం మనం చూస్తున్నాం. ఇలాంటి విప్లవంలో పేరుగాంచినదే మీకు ముందుగా చెప్పినట్టుగా అల్ఖైదా అనే సంస్థ. ఈ అల్ఖైదా అనే సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచం వ్యాప్తంగా ముస్లిమ్స్ని ఒకచోట కూర్చి ఈ భూభాగం అంతా దేవుడు మా కోసమే ఇచ్చాడు, మేము మాత్రం అనుభవించాలి, కానీ ఇతర మతాల వారు క్రైస్తవులు కానివ్వండి, హైందవులు కానివ్వండి, బౌద్ధ మతస్థులు కానివ్వండి, ఇలాంటి వారందరూ మా భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి మా భూమిని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో ఈ విప్లవాన్ని ప్రారంభించారండి. అందుకే మొట్టమొదటిగా వాడు టార్గెట్ చేసింది దేని మీదండి, అమెరికా మీద. అమెరికా గురించి మనకు అందరికీ తెలిసిందే, ప్రపంచ దేశాలన్నిటిలో అగ్రరాజ్యంగా పేరు పొందింది. ఎంతో పటిష్టమైన సైన్యం భద్రత కలిగిన దేశం, ఇంకా ఆధునిక టెక్నాలజీ కలిగిన దేశం. ఇలాంటి పటిష్టమైన భద్రత కలిగిన దేశాన్ని బిన్ లాడెన్ ఏం చేశాడండి, దడ పుట్టించాడండి. అమెరికాకి బిన్ లాడెన్ అంటే దడ, ఎందుకో తెలుసా, వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నునే పొడిచినట్టుగా వాళ్ళ విమానాలను ఉపయోగించుకొని వాళ్ళ దేశాన్ని అతలాకుతలం చేశాడండి. ప్రపంచ వాణిజ్య సంస్థలుగా పేరు పొందిన డబ్ల్యూటీసీ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ని వారి విమానాలను హైజాక్ చేసే పేలు చేశాడండి. ఇంకా అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్, దాన్ని కూడా వారి విమానాలతోటే కూల్చేశాడు. ఇంకా వైట్ హౌస్ పార్లమెంట్ భవనం మీద కూడా దాడులు చేశాడు, కానీ దాన్ని పేల్చలేకపోయాడండి. ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని అమెరికాకు సంభవింపజేసింది కేవలం బిన్ లాడెన్, వాడి అనుచరులు. ఆ సంస్థ పేరు అల్ఖైదా. ఇంకా వాడు చేసిన మారణకాండ కనుక మనం ఆలోచిస్తే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి ఈ దాడుల్లో. ఎంతోమంది ప్రాణాలు పోయి ఎంతోమంది అంగవైకల్యులుగా బ్రతుకుతున్నారు, ఎంతోమంది తమ ఆస్తులను పోగొట్టుకున్నారు, ఎంతోమంది అనాథులుగా మిగిలిపోయారండి. ఇది ఒక విప్లవ సంస్థ యొక్క గాథ. తర్వాత ప్రభాకరన్ పిల్లై, ఆయన గురించి తెలిసిందే మనకి. ఆయన ప్రారంభించిన విప్లవ సంస్థ పేరేంటండి, ఎల్టీటీఈ, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఏలం. వీడి ఈ సంస్థను ఎందుకు ప్రారంభించాడంటే శ్రీలంకలో మాకు భూభాగం కావాలి, వాడు పుట్టింది భారతదేశం తమిళనాడులో, కానీ వాడు శ్రీలంకలో మాకు స్థానం కావాలి, అలాగే మాకు ప్రత్యేక భూభాగం కావాలి అని విప్లవ సంస్థను ప్రారంభించాడండి. వాడు కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. రెండు దేశాల వాళ్ళు, శ్రీలంక భారతదేశం
కలిసి నిర్విరామంగా కృషి చేస్తే 25 సంవత్సరాల తర్వాత పట్టుబడ్డాడండి. చూడండి, రెండు దేశాల సైన్యం కలిసి వాడిని వెతుకుతున్న ఏ పాయింట్లో ఉన్నాడో తెలుసు, ఏ ప్రాంతంలో వాడు నివసిస్తున్నాడో తెలుసు. అయినా వాళ్ళని వాడిని పట్టుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిందంటే వాడి శక్తి సామర్థ్యాలు మనం అంచనా ఈజీ అయ్యొచ్చండి. వాడికి కూడా ఒక ప్రత్యేక సైన్యం ఉంది. మన దేశానికి ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ ఎలాగైతే ఉన్నాయో వాడికి కూడా ఈ దళాలన్నీ ఉన్నాయండి. ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నేవీ, వాడు కూడా పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడి విప్లవంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చంపేశాడండి. శ్రీలంక ప్రధానమంత్రిని చంపేశాడు, అలాగే మన దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని చంపేశాడు. ఎన్నో బాంబు పేలుళ్ళు, ఎన్నో కిడ్నాప్లు, ఎన్నో హైజాక్లు, ఇలా ప్రపంచంలో మారణకాండ సృష్టిస్తూ పెద్ద పెద్ద విప్లవ సంస్థలుగా పేరుగాంచాయండి. ఈ రెండు విప్లవాల్లో మనం ఆలోచించినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది? అందులో ఒకరినొకరు చంపుకోవడం అండి, ఒకరినొకరు చంపుకోవడం హక్కుల కోసం, ఒకరినొకరు ఆక్రమించుకోవడం, ఒకరినొకరు దోచుకోవడం, ఇలా మారణకాండ సృష్టిస్తున్నారండి. ఇలాంటి మారణకాండ మనుషుల మధ్య జరగడానికి గల ముఖ్య కారణాన్ని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడండి, కనిపించని ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తి వలనే ఇలాంటి మారణకాండాలు జరుగుతున్నాయని ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 6:4 అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళెను, మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఎర్రనదైన గుర్రం మీద కూర్చున్నాడేటండి. అతనికి మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు అధికారం ఇవ్వబడిందంట. భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి వాడికి అధికారం ఇవ్వబడింది. కనిపించిన మహాశక్తి అండి ఇది. వీడి కారణంగా ప్రపంచంలో విప్లవాల పేరిట ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుందండి. హక్కుల సాధన కోసం ఒకరినొకరు కిడ్నాప్ చేసుకోవడం, భూలోకంలో అసలు సమాధానం లేకుండా పోయిందండి. ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఇలాంటి మారణకాండలు జరగడానికి గల కారణం ఎర్రనిదైన గుర్రం మీద వస్తున్న కనిపించిన శక్తి. ఇంకా మన విప్లవాల గురించి ఆలోచించినట్లయితే విప్లవం యొక్క జెండా ఏ రంగులో ఉంటుందండి? ఎర్ర, ఎర్ర జెండా అంట. ఇక్కడ వీడొచ్చింది ఎర్రని గుర్రం మీద. ఇంకా విప్లవ సినిమాలు తీసిన ఆ టైటిల్ చూడండి ఒకసారి, అన్నీ ఎర్ర, ఎర్ర చీమలు అంటాడు, ఎర్ర సముద్రం అంటాడు, ఎర్ర సైన్యం అంటాడు. ఇంకా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో తెలీదా మీకు? ఆర్ నారాయణమూర్తి. ఆడింటి పేరు కూడా ఆరే, ఆర్ అంటే రెడ్. చూడండి, ఈ ఎర్రనదైన కనిపించిన గుర్రం, గుర్రం మీద వస్తున్న మహాశక్తి విప్లవం ఒక ఎర్ర రంగు. ఎర్ర రంగును అందరి మీద పులిమేసి మనిషిలో ఉన్న ఎర్రని రక్తం బయటికి తీసేస్తుందండి, ఒకరినొకరు చంపుకునేటట్లు చేసి. ఇలాంటి కనిపించిన మహాశక్తి వలలో పడిపోయిన ఎంతోమంది క్రీస్తును కూడా చంపాలనుకున్నారు. ఒకరినొకరు చంపుకునేటట్లు ప్రేరేపించే శక్తి మొదటి శతాబ్దంలో కొందరు మనుషుల్ని ప్రేరేపించి క్రీస్తును కూడా చంపాలనుకుందండి. అలా క్రీస్తుని చంపాలని ఎలాంటి నేరాన్ని మోపారో చూడండి. లూకా సువార్త, లూకా సువార్త 23:5 చదవండమ్మా. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నీయవద్దని, తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటమని ఆయన మీద నేరం మోపసాగిరి. 4 పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా
ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. చూడండి, యేసు మీద మోపిన నేరం ఏంటండి? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. ప్రభుత్వ తిరుగుబాటు విధానాలను ప్రజలకు నేర్పించి ప్రభుత్వ వ్యతిరేకంగా జనాన్ని పోగు చేస్తున్నాడు అని ఒక నేరాన్ని మోపారండి. తిరుగుబాటుదారుడిగా, ఒక విప్లవకారుడిగా ఆయన్ని చిత్రీకరించారు. ఎన్నో నేరాలు మోపి, వాళ్ళు మోపిన నేరంలో ప్రధానమైన నేరం ఏంటండి? యేసు పలానా నేరం చేశాడని ఆయన మీద మోపిన నేరంలో మొదటిది కైసరుకు పన్నీయవద్దు, కైసరుకు పన్నీయవద్దని ప్రజలకు చెప్తున్నాడు. దేవుడు మనందరిని కలిగించాడు, మనల్ని పుట్టించాడు. మనం దేవుని కుమారులం, మనం ఒకడికి పన్ను కట్టాల్సిన అవసరం ఏంటి? దేవుడు అందరికీ సమానంగా పంచిచ్చాడు అని ఇలాంటి బోధలు చేస్తున్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాడు, ప్రజలను రేపుతున్నాడని ఆయన మీద నేరం మోపారండి. నిజంగా యేసు అలా చేశాడా? ఆయన బోధించిన బోధల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమని కనిపించాయండి? ప్రజలను ఆ రకంగా రేపాడా అని మనం బైబిల్ని బట్టి ఆలోచించాలండి. యేసు చేసిన బోధలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా అనే విషయం మనం బైబిల్లో ఆలోచిద్దాం. మత్తయి సువార్త 22:17 నుంచి చూడండి, 15-21 వరకు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటం లేనివాడవని ఎరుగుదుము, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. 19 చదవమ్మా. పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక ధ్యానారం తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగ్గా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. చూడండి, యేసు మీద మోపిన నేరం ఏంటి? కైసరుకు పన్ను ఇవ్వద్దని ప్రజలను తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు అని మోపబడిన నేరం. యేసేమని అలా చెప్పాడండి? అలాగ చెప్పకపోయినా ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికారండి. అందరూ ఆయన అడుగుతున్నారట, కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమే కాదా? నువ్వు బోధకుడువు కదా, సత్యవంతుడువు కదా, నువ్వు చెప్పింది మేము పాటిస్తాం అన్నట్టుగా యేసుని శోధించడానికి వచ్చారండి. అప్పుడు యేసు ఇచ్చిన సమాధానం, కైసరువి కైసరువుకు ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. డబ్బులు ఏమైనా దేవుడు చేయించడండి, ప్రింటింగ్ మిషన్ ఏమైనా. ప్రభుత్వం వారు వేయించుకున్నారు, అక్కడ ఉన్న రాజులు ముద్రించుకున్నారు వాటిని. సిరికిని దేవునికి దోసడిగా ఉండకూడదు. ధనం అనేది దెయ్యానికి సంబంధించినది, వాక్యం అనేది దేవునికి సంబంధించినది. ఈ ప్రకృతి దేవుడు మనకిచ్చాడు. అలాంటప్పుడు దేవుడు ఏవైతే మనకిచ్చాడో, ఏం కోరుకుంటున్నాడో అవి దేవునికి ఇచ్చేయాలి. ప్రభుత్వం ఏవైతే ముద్రించుకుందో అవి ప్రభుత్వానికి ఇచ్చేయండి అని అంటున్నాడు. కైసరువు కైసరుకి, దేవునివి దేవునికి చెల్లించండి. అంతేగాని ట్యాక్స్ కట్టొద్దని ఏం చెప్పలేదండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరేం చెల్లించిన అవసరం లేదు. ప్రభుత్వ విధానాలలో మీరు వ్యతిరేకంగా తిరగండి, అధికారుల మీద తిరుగుబాటు చేయండి అని ఏ ఒక్క క్షణంలోనూ చెప్పలేదండి. ఏ సందర్భంలోనూ యేసు వారు బోధించలేదు. కానీ యేసు మీద కైసరుకు పన్ను ఇవ్వద్దని నేరం మోపారు. యేసు ప్రభు వారు ట్యాక్స్ కట్టండి అని చెప్పడమే కాకుండా ఆయన కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయండి బైబిల్లో. ఆయన కూడా ట్యాక్స్ కట్టినట్టుగా, పన్ను చెల్లించినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అదే మత్తయి సువార్త 24-27. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా
అని అడుగుగా చెల్లించునేను. ఇక్కడ చూడండి, పేదరు గారిని అడిగారు, ఏమి గురుగారు ట్యాక్స్ కట్టరా పన్ను చెల్లించరాని అడిగితే పేదరు గారు ఏమంటున్నారు, మా సార్ని అడిగి చెప్తానండి కడతారో కట్టరో, నాకు తెలియదండి అని అనలేదండి, చెల్లిస్తాడు. పేదరే చెప్పేశాడు, పేదరికి ఎలా తెలిసింది చెల్లిస్తాడని. ఆయన ట్యాక్స్ కడుతూ వచ్చాడు కాబట్టి ముందు చూశాడు ఆయన కట్టడం, ఆయన కట్టడం చూశాడే కా చూశాడు కనుకనే యేసుప్రభువుని అడగకుండానే సమాధానం ఇచ్చేసాడండి, చెల్లిస్తాడు. ఆయన ఎందుకు చెల్లించాడు? కైసరువు కైసరువు కొవ్వాలని తెలుసు, దేవునివి దేవుని కొవ్వాలని తెలుసు, అందుకే ట్యాక్స్ కడతాడని పేతురు గారు చెప్పారండి. ఇంకా కింద చూడండి 26వ వచనం, అతడు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని వారితో చెప్పాను. ఎందుకు కట్టమంటున్నాడండి ట్యాక్స్? మనం వారికి అభ్యంతరం కలుగు చేయకూడదు. మనం ఒక ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రతుకుతున్నాం, వారు ట్యాక్స్ని ఎందుకు వసూలు చేస్తున్నారు? మన దేశంలో మనం ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నామండి. ఏ వస్తువు కొనుక్కున్నా ట్యాక్స్, ఇల్లు కట్టుకుంటే హౌస్ ట్యాక్స్, కరెంట్ వేసుకుంటే కరెంటుకి ట్యాక్స్, నీళ్లు కావాలనుకుంటే దానికి ట్యాక్స్, ఇలా ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతున్నామంటే ప్రభుత్వం వారు దేనికోసం సేకరిస్తున్నారు ఈ ట్యాక్స్? అదేని తిరిగి మరలా మనకు వినియోగించడానికేనండి. పోలీస్ వ్యవస్థకి జీతాలు అవ్వాలంటే మనం కట్టిన ట్యాక్సే. ప్రభుత్వ ఉద్యోగులు మనకు సేవ చేస్తున్నారు, వారికి జీతాలు పంచాలంటే మనం కట్టిన ట్యాక్సే. రోడ్లు వేయాలన్నా, వీధిలో దీపాలు వెలిగించాలన్నా, ప్రతిదానికి మనం కట్టిన ట్యాక్స్ని మరలా మనకు ఉపయోగించడానికే వసూలు చేస్తున్నారండి. అలాగే యేసు ప్రభు వారు మనం వారికి అభ్యంతరం కలుగు చేయకూడదు, మనం ట్యాక్స్ చెల్లించాలి, చెల్లించబద్దులంగా ఉన్నాం, ఆ ప్రభుత్వం కింద బ్రతుకుతున్నాం కాబట్టి మనం ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాలి అని పేతురు గారిని సముద్రానికి వెళ్ళి మొదట వచ్చిన చేప ఏదైతే వస్తుందో అందులో ఒక శకలు ఉంటుంది, ఆ శకలు నీకోసం నాకోసం ఇద్దరికి ట్యాక్స్ కట్టేయి. ఆయన కట్టడమే కాకుండా పేతురు గారితో కట్టిస్తున్నాడు, చుట్టూ ఉన్న సమాజానికి కూడా మీరు ట్యాక్స్ కట్టాలి. కైసరు కైసరికి ఇచ్చేయండి, దేవుని దేవునికి ఇచ్చేయండి అని ప్రభుత్వానికి అనుకూలమైన బోధలే చేశాడే తప్ప తిరుగుబాటు బోధలు ఏనాడు చేయలేదండి. తిరుగుబాటు చేసే విధంగా ప్రజలను ప్రేరేపించలేదు, మనం ఏ ట్యాక్స్ కట్టవసరం లేదు. ఆ రాజుకి మనం ఎందుకు కట్టాలి? మనం కొనుక్కున్న వస్తువుకి వాడికి ఎందుకు చెల్లించాలి డబ్బులు అని ఏనాడు యేసుప్రభు వారు బోధించలేదండి. మన జాతిపిత తెలుసు కదండి, గాంధీ గారు. బ్రిటిష్ పరిపాలనలో మన దేశం బానిసత్వం అనిపిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారండి? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశాడండి, ప్రజలు తిరగబడేటట్టు ఎన్నో బోధలు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. అందులో ముఖ్యమైనదే ప్రభుత్వ సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం అండి, ప్రభుత్వం వల్ల మాకు ఏ సహాయం అవసరం లేదు, మా పని మేము చూసుకోగలం, మీకు ఏ ట్యాక్సులు కట్టం, మీ నుండి మాకు ఏ సహాయం అవసరం లేదు, మీ నుండి మాకు కరెంట్ అవసరం లేదు, నీరు అవసరం లేదు, మీరు మా కోసం సేవ చేయడానికి నియమించిన అధికారులు మాకు అవసరం లేదు అని మీ సహాయం మాకు వద్దని బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారండి. సహాయ నిరాకరణ ఉద్యమం అంట. ఇంకా విదేశీ వస్త్ర బహిష్కరణ, బ్రిటిష్ వారు తయారు చేసిన వస్త్రాలు మాకొద్దు, అవి మేము వాడం, మాకు ఆల్రెడీ రాట్నాలు ఉన్నాయి కాబట్టి మేమే మా బట్టలు తయారు చేసుకోగలం అని విదేశీ వస్త్రాలన్నీ తగలబెట్టిన సందర్భం కూడా ఉందండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బట్టలు తగలబెట్టారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీ సహాయం మాకు వద్దని నిరాకరించారు, ఇంకా ఎన్నో సత్యాగ్రహాలు చేశారండి. ఉప్పు సత్యాగ్రహం అంట, క్విట్ ఇండియా మూమెంట్ అంట, ఇలాంటి ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక విధానాలలో ప్రజలను నడిపించి ప్రజలకి ఉద్రేకపరిచే బోధలు చేశాడండి. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటట్టు చేశాడు. అలాంటి వ్యక్తిని ఏమంటున్నాం మనం? జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్,
ఆయన అందలం ఎక్కించారండి ప్రతి ఒక్కరు. ఏ ఊర్లో చూసినా గాంధీ రోడ్డు, గాంధీ మార్గం అంటారు. ఏ సెంటర్లో చూసినా గాంధీ విగ్రహం. ఏ ప్రభుత్వ కార్యాలయానికి చూసినా హాస్పిటల్ కానీ ఆఫీసులు కానీ గాంధీ గారి కార్యాలయం అంటారు, గాంధీ ఆసుపత్రి అంట. చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. కానీ యేసుప్రభు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించకండి. మీరు ట్యాక్స్ కట్టేయండి అని ప్రభుత్వానికి అనుకూలమైన బోధలు చేస్తే ఆయన్ని ఏం చేస్తామంటున్నారండి? చంపేయాలనుకుంటున్నారండి. చూడండి, ఇది ఎంతవరకు న్యాయం? ఈయనకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? ఆయన కూడా ఒక ప్రభుత్వం కింద ఉన్నాయనే. ఆయన యూదుడై ఉండి యూదుల పరిపాలన కింద లేడు. మరొక ప్రభుత్వం ఏలుతుంది, రోమా సామ్రాజ్యం యూదుల మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాంటి సందర్భంలోనూ కూడా రోమా ప్రభుత్వం చెప్పినట్టుగా, వారి విధి విధానాలకు తగినట్టుగా యేసువారు ప్రవర్తించారండి. అలాంటి ఆయన్ని చంపాలనుకుంది. కానీ గాంధీని వ్యతిరేకంగా పోరాడిన వాడిని ఆకాశానికి ఎత్తేసిందండి. చూడండి, బైబిల్లో యేసుప్రభు వారు చేసిన విప్లవాలు కనుక మనం ఆలోచిస్తే, ఆయన విప్లవంలో ఉన్న బాణి, ఆయన ప్రవేశపెట్టిన బోధలు మనం బైబిల్లో ఆలోచిస్తే నిజమైన విప్లవం అంటే ఏంటో తెలుస్తుందండి. చూడండి మరొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1-3 చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. చాలండి, ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి? మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలంట. ఇది ఎవరి దృష్టికి అనుకూలంగా ఉన్నది? మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని అంటున్నాడండి. చూడండి, రాజుల కొరకు, అధికారుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? ఇటు వాళ్ళు నాశనం అయిపోవాలనే, వాళ్ళు త్వరగా చచ్చిపోవాలనే కాదండి. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అధికారుల గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళు బ్రతకాలి, సరిగ్గా పరిపాలన చేయాలి. వారి సుఖం కోసం, వారి బ్రతుకు కోసం మనం ప్రార్థనలు చేయాలంటున్నాడండి. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడిని అధికారంలోంచి దించేయాలి, నేను సింహాసనం ఎక్కాలి, నేను రాజుగా ఉండాలని ఏసి ఏనాడు అనుకోలేదండి. ప్రభుత్వం అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు, అధికార రాజుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఇది ప్రభుత్వానికి అనుకూలమైనదా, వ్యతిరేకమైనదా అండి? ప్రభుత్వానికి అనుకూలమైనదండి. ఈనాడు మనకి ఎంతో రక్షణ వ్యవస్థను కల్పిస్తున్నారు, మంచి మంచి రోడ్లు వేస్తున్నారు, ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ప్రయాణ సాధనాలను సమకూరుస్తున్నారు, పండగ సమయాల్లో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం వారే కదండి, మనకు కరెంటును అందిస్తున్నారు, ప్రతిరోజు త్రాగడానికి నీరుని అందిస్తున్నారండి. వీళ్ళన్నీ అవన్నీ చేయిస్తున్నారంటే అధికారులు, రాజులు వాళ్ళు బాగున్నారు కాబట్టి. అక్కడ అధికార పీఠంలో ఉన్నాడు రోజు కొట్టుకుంటున్నారు అనుకోండి, నెల రోజులకు ఒకసారి ఒక ఒక అధికారిని చంపిస్తే ఎవరైనా చేయగలరా? ఎవరూ చేయలేరు, ప్రజల్ని సరిగ్గా పరిపాలన చేయలేరండి. అందుకే అధికారుల కొరకు, రాజుల కొరకు మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే, మన పని, మన సువార్త కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోవాలంటే, వాళ్ళు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నాడండి. ఇది దేవుని దృష్టికి అనుకూలం. అధికారులకు లోబడి ఉండండి అని చెప్పాడే తప్ప అధికారుల మీద తిరుగుబాటు చేయండి అని అనలేదు. మీరు మీ అధికారులకు ఎప్పుడు లోబడి ఉండండి. ఒక అధికార స్థానంలో ఉన్నాడు కాబట్టి వారికి గౌరవం ఇవ్వండి అని యేసుప్రభు వారు బోధించారండి. కానీ వాళ్ళు మోపిన నేరం తిరుగుబాటు చేయిస్తున్నాడు, ప్రభుత్వం మీద విప్లవాన్ని లేవనెత్తుతున్నాడు అని నేరం మోపి చంపాలనుకుందండి. ఇంకా యేసుప్రభు వారు తాను ప్రారంభించిన విప్లవంలో ఆయన అవలంబించిన విధి విధానాలు కనుక మనం ఆలోచిస్తే, ఆయన ఆదర్శాలు అవి, ఆయన చేసిన బోధలని ఎంతోమందికి ఆదర్శంగా మారాయండి. వాటిని చదివి ఎంతోమంది వారి జీవితాల్లో పాటించారు కూడా, క్రైస్తవులు కానప్పటికీ. మరొక వచనం చూద్దామండి, మత్తయి సువార్త 5:5.
39వ వచనం నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొని గోరిన ఎడల వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు వైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికిమ్ము నిన్ను అప్పడు గోరువాని నుండి నీ ముఖం త్రిప్పుకొనవద్దు చూసారండి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పమని చూపించాడు చెప్పమంటున్నాడండి చూపించమంటున్నాడు యేసుప్రభు వారు ఎందుకు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి దానివల్ల మనకు ఒరిగే లాభం ఏంటుంది ప్రభుత్వానికి ఒరిగే లాభం ఏముంది ఈ విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలండి సమాజంలో గొడవలు అయ్యి దేనికోసం వస్తున్నాయండి మనల్ని ఎవరికొని ఇద్దరికి తగు వచ్చింది అనుకోండి దేని గురించి వాడు ఏదో మాట అంటాడు వీడు ఇంకో మాట అంటాడు అవతలడు కోపం వచ్చి కొడతాడు నేను టీవీ 9లో క్లిప్పింగ్ చూసే ఉంటారు వాడు మాట్లాడుతున్నాడు వీడు మాట్లాడుతున్నాడు సడన్గా ఒక పక్కన ఉన్నోడు లేచి వీడి మాటలు నచ్చగా ఒక లెంపకే కొట్టాడు వీడు కూడా కోపం వచ్చి రెండు దెబ్బలు వేసాడు అలాగే ఇద్దరు స్టూడియోలోనే అందరు చూస్తుండగా కొట్టు కూడా మనం చూసాం నిన్న అంటే ఇద్దరు మధ్య వ్యాజ్యం ఎందుకు వచ్చింది గొడవ ఎందుకు వచ్చింది వారి మాటలు బాగలేవు ఒకడు కొట్టాడు వాడు కూడా తిరిగి కొట్టాడు అదే వాడు కొట్టినప్పుడు సైలెంట్గా ఉన్నాడు అనుకోండి గొడవ ఏమైనా జరుగుతుందా సమాజంలో గొడవలు ఇదే విధంగా జరుగుతున్నాయండి వాడు కొట్టాడు కాబట్టి నేను కొడతాను వాడు 10 కొట్టాడు కాబట్టి నేను 100 కొడతాను వాడు 10 మందిని తీసుకొచ్చాడు కాబట్టి నేను 20 మందిని తీసుకెళ్తాను అని ఒకడి మీద ఒకడు కొట్టుకుంటున్నారు కానీ యేసు ప్రారంభించిన ఈ విప్లవంలో మనం పాటించాల్సింది ఏంటండి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమంటున్నాడు అలా చూపించారు అనుకోండి గొడవ ఏమైనా అవుద్దా గొడవలు ఏమైనా అవుతాయండి ఈనాడు మన దేశంలో పోలీస్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు ప్రజల మధ్య శాంతి భద్రతలు నెలకొల్పాలని ఎవరో కొట్టుకోవట్లేదు అనుకోండి ఏ అల్లర్లు జరగట్లేదు అనుకోండి పోలీసులతో పని ఉంటుందా పోలీసుల అవసరత ఏమైనా ఉంటుందండి ఉండదండి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటే ఎవడో ఒకడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసులు వస్తారు ఏం జరిగింది ఎవడు కొట్టాడు ఎవడ తప్పు ఉంది దాన్ని ఇంట్రాగేషన్ చేస్తారు అది అసలు గొడవలే లేకపోతే పోలీస్ వ్యవస్థ అవసరం లేదండి మన దేశంలో పెద్ద పటిష్టమైన వ్యవస్థగా ఉంది పోలీస్ వ్యవస్థ దానికి హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ వాళ్ళ కింద ఎంతో కమిషనర్లు కానిస్టేబుళ్ళు పోలీసులు ఎస్ఐలు ఎంతో నాయకులు ఒక పెద్ద వ్యవస్థగా ఉంది పోలీస్ వ్యవస్థ వాళ్ళందరికీ నెల నెల జీతాలు ఇవ్వాలంటే ఎంత వద్దు చెప్పండి కోట్ల రూపాయలండి వేల కోట్ల రూపాయలు దాటిపోతుంది కేవలం మన మధ్యన అల్లర్లు గొడవలు జరగకుండా ఉండడానికి ప్రజల్లో శాంతి భద్రతలు స్థాపించడానికి పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రజలకు భద్రత కల్పించడానికి అసలు గొడవలే లేకుండా ఉంటే ప్రభుత్వానికి ఎంత మిగులుతుందండి ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత వాళ్ళకి ఉపయోగించే స్టేషనరీ ఎంత వాళ్ళ జీతాలు ఎంత అవన్నీ లెక్కలేసుకుంటే వేల కోట్ల రూపాయలు దాటిపోతాయండి అసలు గొడవలే లేవనుకోండి పోలీస్ వ్యవస్థ ఉండదు అప్పుడు ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది పోలీసుల మీద ఖర్చు పెట్టేదంతా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చండి గొడవలు లేకపోతే అది యేసుప్రభు గారు మనకు బోధించారు మీరు తిరగబడద్దు వాడు కొడితే కొట్టని పడండి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు వాడు నీ అంగి తీసుకుంటే నీ పైవస్త్రం కూడా ఇచ్చే ఒక మైలు దూరం రమ్మంటే నువ్వు బలవంతం చేసిన ఎడల రెండు మైళ్ళు వెళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీరు గొడవలు ఆడుకోకండి కాంప్రమైజ్ అవ్వండి మీరు కాంప్రమైజ్ అయితే అసలు గొడవలు ఉండవు ప్రజ సమాజంలో శాంతి అనేది నెలకొంటుందని యేసుప్రభు గారు బోధించారండి మొదటి శతాబ్దంలో ప్రభుత్వానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ విషయాలన్నీ ప్రజలంతా ఆచరించారు అనుకోండి ప్రభుత్వానికి ఎంతో లాభం అండి ఒక వ్యవస్థను పెట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్కి ఇంకా మరొక వచనం చూద్దామండి బైబిల్లో ఇలాంటి వచనాలన్నీ కాపీ కొట్టిన మహావ్యక్తులు ఉన్నారు అందులో ఎవరండి గాంధీ గారు నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు దీన్ని కాపీ చేసాడు మరొక మాట కూడా కాపీ చేశాడండి చూడండి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం యేసు
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి, యేసుప్రభు వారిని సిలువ వేసేస్తుంటే వాళ్ళందరిని చూసి ఏమంటున్నాడండి? తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించండి అని అంటున్నాడు. గాంధీ గారు ఏమన్నారండి? గాడిసే చంపిస్తే ఆయన కూడా అదే మాట, ఆయన కూడా అదే మాట అండి. వాడిని శిక్షించకండి, వాడిని విడిచిపెట్టేయండి. నన్ను చంపిన గాడిసేని విడిచిపెట్టేయండి అని అన్నాడు. అలాంటి మాటలు చెప్పినందుకు గాంధీ గారిని ఏమంటున్నారు? జాతిపిత. కాపీ కొట్టాడండి. కాపీ కొట్టిన వ్యక్తినేమో మహాత్మా అంటున్నారు, కానీ నిజంగా వాటిని ప్రజల్లో అవలంబింప చేసిన వ్యక్తిని చంపాలంటున్నారు. యూదులు కేకలు వేశారంట, ఈయన చంపేయండి, ఈయన సిలువ వేయండి అని గట్టిగా కేకలు వేశారండి ప్రజల్లో మంచిని నెలకొల్పినందుకు, సమాజంలో శాంతిని నెలకొల్పినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడకూడదని చెప్పినందుకు ఆయన్ని చంపాలనుకుంది ఆనాటి ప్రభుత్వం. అవన్నీ కాపీ కొట్టిన వ్యక్తిని మాత్రం అంతరాలు ఎక్కిస్తుందండి. ఆయన లండన్లో బారిస్టర్ ఆఫ్ లా చదవడానికి వెళ్ళినప్పుడు బైబిల్ని చదువుకున్నాడు. బైబిల్లో ఆయన యేసు చేసిన బోధలు ఆయన ఆకర్షించడంతో వాటిని తన జీవితంలో అవలంబింపజేశాడండి. అందుకే ఆయన్ని మహాత్ముడు అని అంటున్నారు. సంవత్సరానికి ఒకసారి గాంధీ జయంతి చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి సుమారు 63 ఏళ్ళు దాటిపోతున్నా సరే ఇంకా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు, కేవలం కాపీ కొట్టినందుకే. గాంధీ గారు 3 కోతుల గురించి తెలుసు కదండి, ఏంటవి? ఏం చెప్తాయట కోతులు? చెడు వెనుకో, చెడు చూడకో, చెడు మాట్లాడకు. అది కూడా కాపీయే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 33:15 ఒకసారి చూడండి. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమును నివసించును. చూడండి, యథార్థముగా మాట్లాడు. యథార్థంగా మీరు మాట్లాడాలంటే దాన్ని కొద్దిగా తిప్పాడు. సేమ్ ఇదే మాట ప్రయోగించేస్తే బాగోదు కదని చెడు మాట్లాడకూడదని చెప్పాడు. బైబిల్లో యథార్థంగా మాట్లాడాలని వ్రాయబడితే ఆయనేమో చెడు మాట్లాడకూడదు కాబట్టి నోరు మూసేసుకోండి, కిందన హత్య అను మాట వినకుండా చెవులు మూసుకోండి అని అంటున్నాడు. చెడు వినకూడదంట, హత్య అన్నది చెడు పదం కదండి. చెవులు మూసేసుకోండి, ఇంకా చెడుతనం చూడకుండా కన్నులు మూసేసుకోండి. ఇలాంటివన్నీ కాపీ కొట్టేసి ప్రజలకు ఇలాంటివన్నీ బోధలు చేసి మహాత్మా గాంధీగా పేరు కొట్టేశాడండి. కానీ కాపీ చేశాడని పాపం తెలియలేదు. భారతదేశ ప్రజలందరూ మాకు స్వాతంత్రాన్ని చేకూర్చాడు అని అంటున్నారు, కానీ ఆ స్వాతంత్రం దేని వల్ల వచ్చిందండి? గాంధీ గారు ప్రయోగించిన మాటల వల్లనేనండి. గాంధీ గారు బైబిల్లో చదివి నేర్చుకున్న మాటలే బ్రిటిష్ రాజుల మీద ప్రయోగించాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని మీ యేసు చెప్పాడు కదా, మీరు ఎప్పుడు చదువుకోలేదా? నేను చదివాను, లండన్లో నేను చదువుకున్నాడు, మీ బైబిల్ను కూడా చదివాను. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు, కానీ మీరు బైబిల్ ప్రకారంగా బ్రతకట్లేదు. మీరు మమ్మల్ని దోచుకుంటున్నారు. ప్రేమించమన్న మమ్మల్ని పొరుగు వారిని మీరు దోచుకోవడానికి వచ్చారు, బానిసలుగా చూస్తున్నారు. ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా అని ప్రశ్నించాడండి. ఇంకా నీ పొరుగు వానిది ఏదో ఆశించొద్దని అన్నాడు. అది కూడా మీ బైబిల్లో మీ యేసు స్వామి చెప్పిన మాటే. మరి మీరెందుకు మా దేశంలో ఉన్న వాటిని ఆశించొచ్చారు? వ్యాపారం చేయడానికి, వజ్రాల కోసం, ఇలాంటివన్నీ ఎందుకు ఆశించొచ్చారు? మన యేసు ప్రభు అని గాంధీ గారు ప్రశ్నించారండి అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారుల్ని. మనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకటి చెప్తున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఆల్రెడీ ఎంబీటీ సెకండ్ ఇయర్కి వచ్చారు మీరు, ఒక డిప్లొమా స్టూడెంట్ తీసుకొచ్చి మీకు పాఠం చెప్పాలని అంటే ఎలాగుంటుంది? ఇటు ఆడిట్ మాకు చెప్పడం ఏంటి? ఆడి దగ్గర మీరు నేర్చుకోవాలా? ఆల్రెడీ ఇవన్నీ దాటి వచ్చేసాం మేము. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చేసాం, సెకండ్ ఇయర్ చేసాం, థర్డ్ ఇయర్ అయిపోయింది, అలాగే బీబీడీఎస్ థర్డ్ ఇయర్ 3 సంవత్సరాలు పూర్తి చేసాం, ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసాం. అలాంటిది మాకు వాడి చేయడం ఏంటి? కావాలంటే వాడికి మేము నేర్పించగల శక్తి మాకు ఉంది, అంత నాలెడ్జ్ మేము నేర్చుకున్నాం అని మనకు అనిపిస్తుంది. అలాగే గాంధీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపించాలండి? బ్రిటిష్ వాళ్ళకి ఒక అన్యుడు, ఒక హైందవుడు మాకు బైబిల్ గురించి చెప్తాడా?
ఆయన వాళ్ళు సిగ్గుతో చాలా తలదించుకున్నారండి. ఆ దెబ్బతో ఒక భారతదేశానికి మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని ఒకేసారి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అన్ని దేశాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. స్వాతంత్రం ఒకేసారి ప్రకటించేశారు. ఏ అంతకాలం సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఏనాడు స్వాతంత్రాన్ని ఇవ్వకుండా రవి అస్తమింతన సామ్రాజ్యంగా ఎదిగిన ఆ ప్రభుత్వం ఒకేసారి ఎందుకు విడిచిపెట్టేయాలి? కేవలం యేసు బోధలేనండి. పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ పోరాటాలు చేయలేదు. మిగిలిన దేశాల వాళ్ళు స్వాతంత్రం కోసం ఎక్కువగా పోరాటం చేయలేదు. కేవలం మన దేశం గురించి మనం ఎక్కువగా చదువుకుంటున్నాం. మిగిలిన దేశాల వాళ్ళు అంతంత మాత్రం ప్రయత్నం చేశారు అంతే స్వాతంత్రం కోసం. కానీ అన్ని దేశాలకి ఒకేసారి స్వాతంత్రం వచ్చేసిందంటే అది కేవలం యేసు మాటలేనండి. యేసు మాటలు కాపీ కొట్టి బ్రిటిష్ వాళ్ళ మీద ప్రయోగించాడు. అందుకే మనకు స్వాతంత్రం వచ్చింది. కాపీ కొట్టిన వ్యక్తి వలన స్వాతంత్రం వచ్చిందని ఆయన్ని పొగుడుతున్నాం. కానీ యేసు ద్వారా ఎన్ని మేలులు జరిగాయండి. మొదటి శతాబ్దంలో ఆయన ప్రయోగించిన మాటల్లో శాంతి ఉందండి. ఆయన ఉపదేశించిన బోధల్లో ప్రేమ కనిపిస్తుంది మనకి. అలాంటి వ్యక్తిని చంపాలనుకున్నారండి. ఇంకా యేసు ప్రభు వారు ప్రారంభించిన ఆయన చేసిన విప్లవంలో మరిన్ని విషయాలు కనుక మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం పట్టిన వారిని చాందర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చాలండి. యేసు స్వామి వారు చేసింది ఏంటండి? సువార్త ప్రకటించుచు వాళ్ళకి సమాజ మందిరంలో బోధలు చేస్తే ఇంకేం చేస్తున్నారు? వారికి స్వస్థత ప్రకటిస్తున్నారండి. స్వస్థతను చేకూరుస్తున్నారు. అనేక రోగాలు కలిగిన వారు వస్తే వాళ్ళందరినీ బాగు చేశారండి. చివరికి చనిపోయిన వారిని కూడా లేపిన సందర్భాలు చాలా మనం చూడగలం. కానీ నేటి విప్లవాలు చూడండి. నేను విప్లవం చేయడం వల్ల నాకు కాళ్ళు వచ్చేయండి అని ఎవడని చెప్తున్నాడా? నేను ఈ విప్లవం చేయడం వల్ల నా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉన్నానని ఎవరని చెప్పగలుగుతున్నారండి? ఏ విప్లవం చూసినా ఒకరినొకరు చంపుకుంటున్నారండి. కాళ్ళు చేతులు చెగిపోతున్నాయి. అంగవైకల్యులు అయిపోతున్నారు. ఏ విప్లవం చూసినా సరే అనాథలుగా మిగిలిపోతున్నారు. ఏ విప్లవం చూసినా సరే అల్లర్లు కుతంత్రాలు కనిపిస్తున్నాయి. కానీ యేసు స్వామి విప్లవంలో అలాంటివేమీ లేదండి. శాంతే. అందరూ క్షేమంగా ఉండాలి. ఏ ఒక్కరు ప్రాణాలు పోగొట్టుకోకూడదు. అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ ఒక్కరు అంగవైకల్యులుగా ఉండకూడదని ఆయన ప్రతి ఒక్కరిని బాగు చేశారండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదంట. నానా విధములుగా పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులైన వారందరినీ కాపాడాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడండి. అదేండి క్రీస్తు విప్లవంలో ఉన్నది. కానీ నేటి విప్లవాల్లో ఒకరినొకరు చంపుకుంటున్నారు కదండి. కేసీఆర్ ప్రారంభించిన విప్లవం, తెలంగాణ ఉద్యమం, అందులో ఏం కనిపిస్తుంది మనకు? రోజు ఎవడొకడు తగలబడిపోతున్నాడు. పెట్రోల్ పోసుకోనో ఊరేసుకోనో మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని నోటు రాసి మరీ చచ్చిపోతున్నారు. ఎన్నో ఉద్యమాలు చేయడం వల్ల పోలీసులకి వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. ఎంతోమంది గాయాలు పాలవుతున్నారు. ఎంతోమంది ఆసుపత్రులు పాలవుతున్నారు. రోజు మనం టీవీల్లో చూస్తూనే ఉన్నామండి. వాడు ప్రారంభించిన విప్లవం వల్ల, ఒక ప్రత్యేక తెలంగాణ, ఒక రాష్ట్రం మాకు కావాలని ప్రారంభించిన విప్లవం వల్ల ఎంతోమంది ఇలా ఇన్ని విధాలుగా బాధపడుతున్నారు. స్ట్రైక్లు అంటున్నారు, బంధులు అంటున్నారు, ఇంకా సకల జనులు సమ్మె అంటున్నారు. మనకు తినడానికి నీ తిండి లేకుండా చేస్తున్నారు. రేట్లు పెరిగిపోతున్నాయి వాళ్ళు చేసిన సమ్మె వల్ల. అక్కడి నుంచి లారీలు ట్రాన్స్పోర్టేషన్ జరగట్లేదండి, దానివల్ల రేట్లు పెంచుతున్నామని అంటున్నారు. వాళ్ళు చేస్తున్న విప్లవం వల్ల ప్రజలకి నష్టమే చేకూరుతుంది తప్ప మేలెక్కడ జరుగుతుందండి? అందరికీ బాధే. అందరికీ అస్వస్థత జరుగుతుంది. సరైన తిండి లేకపోతే రోగాలు వస్తాయి. సరైన వైద్య సదుపాయం లేకపోతే ప్రాణాలు పోతాయి. వాళ్ళు చేస్తున్న ఇలాంటి విప్లవాల వలన మనుషులకి మేలు జరగట్లేదండి, కీడే జరుగుతుంది. కానీ యేసు స్వామి ప్రారంభించిన విప్లవంలో అందరికీ మేలే. ఏ ఒక్కరు చనిపోకూడదు. ఏ ఒక్కరు రోగంతో బాధపడకూడదు. అంగవైకల్యులుగా బ్రతకూడదు అని ఎంతోమందికి స్వస్థతను చేకూర్చాడు.
చూడండి, యేసు విప్లవం ఎంత గొప్పదో మరొక సందర్భం ఆలోచిద్దామండి. లూకా సువార్త 13:22 ఆయన యెరూషలేములకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల్లోను గ్రామముల్లోను సంచారం చేయుచుండెను. చాలండి, ఆయన ఏం చేస్తున్నారండి, ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారంట, పట్టణముల్లోను గ్రామముల్లోను సంచారం చేస్తున్నారు. పట్టణాలు గ్రామాలు అంటే ప్రజల మధ్య ఉంటున్నాడని అర్థమండి. కానీ ఈనాడు విప్లవాలు చేస్తున్న వాళ్ళు ఎక్కడుంటారు, అడవుల్లోకి వెళ్ళిపోతారండి. ఏ అడవుల్లోకి వెళ్ళిపోయి విప్లవం చేయడం ఏంటండి, ప్రజల్లో మార్పు తేవాలంటే, ప్రజా ప్రభుత్వ విధానాల్లో మార్పు తేవాలంటే సమాజంలో ఉండాలి కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇంట్లో పిల్లలు ఎవరికైనా ఉంటే వాళ్ళు దాక్కున్నారు అనుకోండి, వాళ్ళు దాక్కున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, వాడు ఏదో తప్పు చేశాడు, ఏదో తప్పు చేశాడు కాబట్టి నన్ను చూడగానే దాక్కోవాలనుకున్నాడు. అదే ఏదో తోటలో జరిగింది. ప్రతిరోజు తండ్రి పిల్లగానే వచ్చేసేవాడంట ఆదాము అవలు, కానీ ఒకరోజు రాలేదు. అప్పుడు ఈ దేవుడు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా, నువ్వు ఏ తప్పు చేసావని అడిగాడు, ఎందుకు దాక్కున్నారని అడిగాడు. చూడండి, తప్పు చేసిన వాడే దాక్కుంటాడండి. వీళ్ళు అరణ్యాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారంటే ఇండైరెక్ట్గా తప్పు చేస్తామని ఒప్పుకుంటున్నారు. లేదంటే మంచి చేసిన వాళ్ళు దాక్కోవాల్సిన అవసరం అయితే ఏంటండి, ప్రజల్లో మార్పు తేవాలనుకున్న వాళ్ళు సమాజంలో ఉండాలి, అందరి కోసం పోరాటం చేయాలి. అన్నా హజారే ఉన్నాడు, ఆయన కూడా మార్పు కోసమే పోరాడుతున్నాడు. ఎక్కడుండి చేస్తున్నాడు, అడవికి వెళ్ళిపోయాడా, ప్రజల మధ్య ఉన్నాడండి. బహిరంగంగా ఒక మైదానాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకో నేను ఎక్కడి నుంచే పోరాటం చేస్తాను, నేను ఎక్కడి నుంచే విప్లవాన్ని నడిపిస్తాను, లంచగొండితనం ఎక్కడ ఉండకూడదు అని విప్లవం ప్రజల మధ్య ఉండి ప్రారంభించాడండి. కానీ చాలామంది అడవుల్లోకి పోతున్నారు. ఏ వాళ్ళని ఏమంటారండి, నక్సలైట్లంట. సమాజానికి వెలుగునివ్వాల్సిన వారు ఎక్కడో దూరంగా ఉంటే అలాగా దీపం వెలిగించి ఎక్కడ పెట్టమన్నాడండి, దీపస్తంభం మీద ఉంచాలి. కొంచెం కింద పెడితే వెలుగు ఎలాగొస్తుంది. సమాజానికి వెలుగునివ్వాలనుకున్న వారు సమాజంలో ఉండాలండి. ఎక్కడో అడవిలో దీపం వెలిగిస్తే అడవి వెలుగుంటుంది తప్ప సమాజంలో ఏం వెలుగుంటుంది. యేసుస్వామి చేస్తున్నది అదేనండి. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ సంచరించుచు ప్రజల మధ్య ఉన్నాడు. ప్రజల బాగు కోసం, ప్రజల్లో మార్పు తేడా కోసం ఎన్నో బోధలు చేశాడండి. ఈయన ఏ సందర్భంలోనూ దాక్కోలేదు, ప్రజలకు మంచి చేయాలనుకున్నాడు. మరొక మాట చూడండి, మార్కు సువార్త, క్షమించండి, అదే లోకా సువార్త 21:37 కూడా చూడండి. 21:37 ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చిచుండిరి. పగటియందు ఎక్కడుంటున్నాడంటే అండి, దేవాలయంలో ప్రజల మధ్య రాత్రిపూట ఒలీవల కొండకు వెళ్ళి కాలం గడుపుచున్నాడంట. ప్రజల మధ్య ఉంటున్నాడని చెప్తున్నాడండి. ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో మార్పు తేవాలని ఎన్నో బోధలు చేశాడు, ఎంతోమందికి స్వస్థతనిచ్చాడు, ఎన్నో సేవలు చేశాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని బోధించాడు. నిన్ను ఎవరైనా కొడితే ఎడంచెంప కూడా చూపించని చెప్పాడు. ఇన్ని మంచి బోధలు చేస్తుంటే ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టుగా, ఒక తిరుగుబాటుదారిని పట్టుకోవడానికి వచ్చినట్టుగా ఏ రకంగా వచ్చారో చూడండి. మార్కు సువార్త 14:48-49 అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిత్రా, నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగ జరుగుతున్నదని చెప్పను. అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయారు. చూడండి, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టుకు నన్ను కత్తులతోనూ గుదియలతోనూ బంధించడానికి వచ్చారా, ఇటు రోజు మీ మధ్యనే ఉంటున్నాను కదా, ఇక్కడ గ్రామాల్లోని పట్టణాల్లోని బోధిస్తున్నాను కదా, ప్రతిదినం దేవాలయంలో తప్పకుండా ప్రజలకు వాక్యం ప్రకటిస్తున్నాను కదా, మీరు ఏనాడు పట్టుకోలేదు. ఇప్పుడు ఏదో దొంగగా దాక్కొని సడన్గా బయటకు వస్తే పట్టుకుంటారు చూసారా,
ఇప్పుడు బాను ఉన్నాడు ఎక్కడో దాక్కున్నాడు వాడు ప్రజల మధ్యకి వచ్చాడు అనుకోండి పోలీసులు ఏం చేస్తారు వెంటనే పట్టేసుకుంటారు దాక్కున్నాడు కాబట్టి దొరకలేదని చెప్తున్నారు కానీ యేసు దాక్కున్నాడా ప్రజల మధ్య ఉన్నాడు కదండి ఏ సందర్భంలోనూ ఆయన పట్టుకోవాలనే ఆలోచన కలగలేదు కానీ ఇప్పుడు ఎందుకు మీరు వచ్చారు ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టని యేసు ప్రశ్నిస్తున్నారండి ప్రజల మధ్య ఉన్నాడండి ప్రజల ప్రజల్లో మార్పు తేడానికి ప్రజల మధ్య ఉండాలి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోకూడదు మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోకూడదు ప్రజలకు మేలు చేయాలనుకున్నవాడు ప్రజల మధ్య ఉండాలి ప్రజలకు వైద్యం అందించేవాడు డాక్టర్ అయినా ప్రజల మధ్య ఉండాలండి అడవిలో ఉన్నాడు అనుకోండి ఎవడల్తాడు దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యం అందించాలనుకున్నవాడు ప్రజల మధ్య ఉండాలి అదే యేసు చేశాడండి ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో మార్పు తెచ్చాడు ఇంకా మరొక మాట చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం నీ కత్తి వరలో తిరుగుపెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనిచున్నావా నేను వేడుకొని ఎడల చాలండి ఇక్కడ ఏమంటున్నారండి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడని చెప్పాడు అంటే యేసువారు ఉపయోగించిన ఆయుధం ఏంది ప్రజల్లో మార్పు తేడానికి కత్తి ఏమైనా ఉపయోగించాడా కత్తి కాదండి ఆయన బోధల్లో మాటలు ఉన్నాయి తప్ప దేవుని మాటలు ఉన్నాయి తప్ప కత్తిని ఎక్కడ వాడలేదు కత్తి పట్టుకొని ఎంతవరకు మార్చగలం మనం పీక మీద కత్తి పెట్టి మనం దేవుడు నమ్ముతావా నమ్మవంటే ఎంతకాలం నమ్మకంగా ఉంటాడు వాడు కత్తి తీసినంత వరకే ఉంటాడు కత్తి తీసిన తర్వాత మరలా మామూలే కత్తి తీసిన తర్వాత మరలా మామూలేనండి మనిషిని శిక్షించడానికి కత్తి అవసరం మనిషిలో మార్పు తేవడానికి కత్తి అవసరం లేదండి దేవుని మాట ఉంటే చాలు దేవుని మాటలే మనిషిలో మార్పు తేగలవు కత్తి నీ చేతిలో ఉన్నంత వరకు వాడు అదే కత్తి ఆడి చేతిలోకి వెళ్తే నువ్వు ఉండవు అందుకే యేసుప్రభు వారు కత్తిని ఉపయోగించలేదండి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు ఆయన మాట ఇప్పటికీ నెరవేరుతుంది మనం ముందు చదువుకున్నాం చెప్పుకున్నాం విప్లవాల గురించి బిన్ లాడెన్ వాడు తుపాకీ పట్టుకున్నాడు ఏమైపోయాడు తుపాకీతోనే చంపబడ్డాడండి ప్రభాకరన్ పిల్లయ్య వాడు తుపాకీని ఉపయోగించాడు వాడు తుపాకీతోనే పోయాడండి యేసు మాట ఎప్పుడో మొదటి శతాబ్దంలో చెప్పిన మాట మన కళ్ళ ముందు కట్టినట్టుగా ఇప్పటికీ కనబడుతుందండి సమాజంలో విప్లవాలు చేయాలనుకున్న ప్రతి ఒక్కరి స్థితి గతి ఇదే రకంగా అయిపోద్దండి సమాజంలో మార్పు తేవాలంటే కత్తులు బాంబులు కాదండి దేవుని మాటలు ఉపయోగించాలి అదే యేసుప్రభు వారు ఉపయోగించిన మాట ఒక మనిషిలో మార్పు తేవాలంటే దేవుని మాటలు అవసరం ఆయుధాలు అవసరం లేదండి వ్యభిచార మంద పట్టబడిన స్త్రీని ఏ రకంగా మార్చాడు అందరూ తీసుకొచ్చేసారంట అగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇవన్నీ రాళ్ళతో కొట్టి చంపాలి కదా అని అన్నప్పుడు ఏసీ ఏమన్నారు సరే అందరూ మంచి మంచి రాళ్ళు తెచ్చుకోండి మీతో పాటు నేను కూడా 2-3 రాళ్ళు వేస్తానని అన్నారా మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే వాడు మొదట రాయి వేయండి అని అన్నాడు ఏ ఒక్కరైనా వేశారండి చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారంట ఎందుకు అందరూ పాపం చేసిన వారే అందరూ పాపం చేసిన వారు యేసు మాటలు చూడండి వాళ్ళు ఎలా పనిచేసాయో ఆయన ఉపయోగించింది కేవలం మాటనండి బెత్తం పట్టుకోలేదు ఆయన కూడా రాళ్ళు పట్టుకోలేదు ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు ఆమెను శిక్షించకుండా వెళ్ళిపోయారు అప్పుడు యేసు అన్న మాట ఏంటో తెలుసా నిన్నెవరూ శిక్షించలేదా అయితే నేను కూడా శిక్షించను ఇంకెప్పుడో నువ్వు చేసిన తప్పు మరలా చెయ్యకు శిక్షించే అధికారం ఉన్నప్పటికీ యేసు స్వామి వారు కేవలం దేవుని మాటలు ఉపయోగించారండి ప్రేమను చూపించారు శాంతిని ఉపయోగించారు వెంటనే ఆమెలో మార్పు వచ్చిందండి కానీ ఇప్పుడున్నవారు మార్పు తేయడానికి కత్తులు బాంబులు ఉపయోగిస్తున్నారు ఎంతోమందిని చంపుతున్నారు ఎంతోమందిని కిడ్నాపులు చేస్తున్నారు దానివల్ల ఎవరికి నష్టం సమాజంలో సామాన్య మానవులకే నష్టమండి అధికారులు బాగానే ఉంటారు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు అడవుల్లో ఉంటారు వీళ్ళు ఏసీ రూముల్లో ఉంటారు మధ్యలో ఎవరు నష్టపోతున్నారు సామాన్య మనుషులు చచ్చిపోతున్నారండి చూసారా
విప్లవం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో, కానీ యేసు విప్లవం వల్ల నష్టం లేదండి, అందరికీ మేలే, అందరికీ స్వస్థతే, అందరికీ మంచి మార్పే, అందరికీ దేవుని మాటలే. ఇలాంటి విప్లవాన్ని అణచివేయాలని మొదటి శతాబ్దంలో చాలామంది అనుకున్నారండి. యేసు స్వామి ప్రారంభించిన విప్లవాన్ని అణచేయాలి ఏ విధంగానైనా అని అనుకున్నప్పుడు ఎలాంటి నేరం మోపారో చూడండి. మత్తయి సువార్త 28:11-15 చూడండి. వారు వెళ్ళి చూడగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడినడల మేము అతని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూడండి, యేసు ప్రారంభించిన విప్లవాన్ని సమాధి చేసేయాలని, యేసు అనేవాడు ఒక తప్పుడు వ్యక్తి అని, ఆయన మరణించి తిరిగి లేవలేదని సమాజానికి చేయడా తెలియజేయాలని ఎన్నో పన్నాగాలు పన్నారండి. తప్పుడు సాక్ష్యాలు పలికారంట, లంచాలు ఇచ్చారంట, యేసుని ఎలాగైనా ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని. కానీ అవేవి ఫలించలేదండి. ఈ మాట నేటికి ప్రసిద్ధమై ఉన్నదని అంటే కేవలం అప్పటి వరకే కాదండి, ఇప్పుడు కూడా అవే మాటలు. అహ్మద్ దేదాత్ అనేవాడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడలేదంట, మరియు అసలు కన్యే కాదంట, ఎవరితో వ్యభిచారం చేస్తే యేసు పుట్టాడంట, ఆయన అసలు సిలువ మీద మరణించలేదంట, కాశ్మీర్ వచ్చేసాడంట, ఆయన సమాధి ఎక్కడే ఉందని అంటున్నాడు. ఎంతోమంది ప్రగల్భాలు పలుకుతున్నారండి, యేసు అనేవాడు అసలు దేవుని కుమారుడే కాదు, ఆయన చెప్పిన మాటలు వాస్తవాలు కాదు, ఎవరో చిత్రీకరించి రాసిన గ్రంథం అండి బైబిల్ అని అంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసు విప్లవాన్ని అణచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారండి, కానీ ఏ ఒక్కరి వల్ల అయ్యిందా? కాదు. ఎందుకు? ఇది మనుషుల చేత ప్రారంభించబడిన విప్లవం కాదండి, మనుషుల చేత ప్రారంభించబడిన విప్లవం కాదు. అదే మాట అపొస్తల కార్యాల్లో చూడండి 5:36-39. ఈ దినములోకి మునుపు దూద లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనెను, ఇంచుమించు 900 మంది మనుషులు వానితో కలుసుకొనిరి, వారు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలలీయుడైన యోధాను ఒకడు వచ్చి ప్రజలు తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టడి. ఈ ఆలోచన నేను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి అని అంటున్నాడు. మనుషుల వల్ల ప్రారంభించబడిన విప్లవాలు ఏమైపోయాయండి? ఒక ఇద్దరు గురించి చెప్పారు ఇక్కడ. మొదట ప్రారంభించారు విప్లవాలు, తిరుగుబాటు చేసి ప్రేరేపించారు ప్రజల్ని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా. వాళ్ళందరూ ఏమైపోయారు? నాయకులు చనిపోగానే అతన్ని వెంబడించిన వారు చెదరిపోయారండి. అదే ఇప్పుడు జరుగుతున్న బిన్ లాడన్ పరిస్థితి, ప్రభాకరన్ పిల్లయ్య పరిస్థితి. నాయకులు చనిపోయారు, మిగిలిన వారు అందరూ చెదరిపోయారు, ఎక్కడ పడితే అక్కడ దాక్కున్నారండి, ఏమో బయటకు వస్తే మమ్మల్ని కూడా చంపేస్తారని. మనుషుల వల్ల ప్రారంభించిన విప్లవాలు కొంతకాలానికి అణిచివేయబడతాయి, చెదరిపోతాయి. కానీ దేవుని వల్ల ప్రారంభించబడిన విప్లవం కనుక సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా క్రీస్తు విప్లవం కొనసాగుతూనే ఉందండి. క్రైస్తవులంగా మనం ఉన్నామంటే ఆయన విప్లవాన్ని కొనసాగిస్తున్నాం, ఇంకా ఆయన బోధించిన బోధలు మనం పాటిస్తున్నాం ఇంకా. అందుకే ఆయన విప్లవం అణచివేయబడలేదండి, దేవుని చేత ప్రారంభించబడిన విప్లవం. ఈ విప్లవానికి కొన్ని ఏళ్ల తరబడి ప్రణాళిక ఉందండి, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. పలానా వాడు వస్తాడు, ఆయన ఒక విప్లవాన్ని స్థాపిస్తాడు, ఆ విప్లవానికి అంతమనేది ఉండదని చెప్పాడండి. అదే దానియేలు గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో
పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం ఉండదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అని అంటున్నాడు చూడండి. ఆ రాజ్యానికి అంతం లేదు అంటున్నాడు. ఎందుకు అంతం లేదు? అది ఒక మనిషి వలన ప్రారంభించబడిన విప్లవం కాదండి. దేవుని ఆలోచన ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించబడిన విప్లవం కాబట్టి దీనికి అసలు అంతమే లేదు. ఎవరు దీన్ని అంతం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమైపోతాయండి. అది క్రీస్తు విప్లవానికి ఉన్న శక్తి. క్రీస్తు విప్లవానికి, మనుషులు ప్రారంభించిన విప్లవానికి ఉన్న వ్యత్యాసం చూడండి. మనుషులు ప్రారంభించబడిన విప్లవం అంతరించిపోద్ది, క్రీస్తు విప్లవం నిలబడుతుంది చివరి వరకు. మనుషులు ప్రారంభించబడిన విప్లవంలో ఎంతోమంది ఒకరినొకరు చంపుకుంటున్నారు, కానీ యేసు ప్రారంభించిన విప్లవంలో మరొకరి కోసం ప్రాణం పెట్టాలి, వారిని రక్షించాలి అని బోధించాడండి. మనుషులు ప్రారంభించిన విప్లవంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, క్రీస్తు ప్రారంభించిన విప్లవంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదండి. ప్రభుత్వ విధానాలకు అనుసారంగా మనం బ్రతకాలని చెప్పాడు. చూడండి ఎన్ని తేడాలు ఉన్నాయో. మనుషులు చేసిన విప్లవాలు అడవుల్లో చేస్తారు, కానీ క్రీస్తు చేసిన విప్లవం సమాజంలో ఉందండి, ప్రజల అందరి మధ్యనే ఉంది. మనుషుల్లో మార్పు తేవాలంటే సమాజంలోనే మనుషుల మధ్య ఉండాలని అని చెప్పాడు. చూడండి ఇలాంటి విప్లవాన్ని కలిగిన మనం ఎలా బ్రతకాలి చెప్పండి.